నువ్విద్దరం కలిసిపోతాం మీటల్ రా ఇందర్ గారు నేను పొద్దు నుంచి తిరుగుతున్నావు ఎక్కడి పోయినా సరే ఊళ్ళల్లా నేను నిన్న మందలగూడెం పోయినా ఇవాళ పోయినా ఎక్కడ పోయినా సరే ఊర్లు ఊర్లు పార్టీలకు అతీతంగా సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అందరూ కమలం పువ్వుకి జై అంటుండ్రు ఎందుకంటే రాబోయేది ఎన్నిక కాదు అదొక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో ఒక పదవి కోసమో వచ్చింది కాదు అది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటందు కోసం వచ్చిన ధర్మ యుద్ధం అది అది ఎన్నిక కాదు నాకు ఎమ్మెల్యే పదవి ఉన్నది ఆ పదవిని మీకు మళ్ళీ త్యాగం చేసి మన ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఈ మునుగోడు ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ముందు భవిష్యత్తులో ఒక తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాట వేయాల్సిన చరిత్ర ఈ మునుగోడు ప్రజలకు అవకాశం వచ్చింది అవునా కాదా తెలంగాణ కాదు భారతదేశ ప్రజలు ప్రపంచం మొత్తం మునుగోడు నుంచి మునుగోడు వైపు చూస్తుంది ఒక అరాచక పాలన కుటుంబ పాలన చేసుకుంటూ తన తర్వాత తన కొడుకు బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న ఈ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేడు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే 1000 మంది కాదు 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకొని 60 ఏళ్ల పోరాటం చేసి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యునిగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది కష్టాల్లో ఉన్న పేదలన్నీ బతుకులు మారుతాయని చెప్పి ఆనాడు పోరాటం చేసి ఆత్మ బలిదానం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు బాగుపడ్డారంటే ఎవరి కోసం వచ్చిందంటే ఎవరికి ఈరోజు ఆ భోగభాగ్యాలు అందిస్తున్నారంటే ఒక కేసీఆర్ కుటుంబం అవునా కాదా కేసీఆర్ కుటుంబం తప్పితే బాగుపడ్డ ఎవరైనా ఉందా ఎవరైనా ఉన్నారా పెన్షన్లు ఇస్తా రైతు బంధు ఇస్తా అంటాడు నేను అడిగిన అసెంబ్లీలా నాకు 40 ఎకరాలు ఉంది భూమి నాకు రైతు బంధు అవసరమా నా అకౌంట్లో 4 లక్షలు వేసిండు అసెంబ్లీ సాక్షిగా అడిగినా అడిగి పరేసిన ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు మీ పరిపాలనా విధానం ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో పండుకొని హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్ల 100 వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అకౌంట్లలో రైతు బంధు అకౌంట్లలో పైసలు పడుతున్నాయి కోట్ల రూపాయల ఆస్తి బెంజ్ కార్లు తిరిగిన వాళ్ళకు కూడా రైతు బంధు అకౌంట్లో పడుతున్నాయి అది ప్రజల సొమ్ము అది ప్రభుత్వం అంటే నీ కేసీఆర్ నువ్వు ఇంటికి ఇస్తలేవు ప్రతి పేదవాడికి పోవాల్సిన ప్రభుత్వ సొమ్ముని కోటీశ్వర్లకు పోతున్నాయి రైతు బంధు పేరు మీద ఊర్లలో భూములు ఉన్నాయి హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నారు పెద్ద పెద్ద నౌకర్లు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకెందుకు రైతు బంధు ఇస్తున్నావు నిజంగా ఎవరైతే వ్యవసాయం చేస్తుండ్రో కౌలు రైతుకు వాళ్ళకివ్వు నిజమైన వ్యవసాయం చేసుకున్న పేద రైతుకు వాళ్ళకివ్వు రైతు బంధు కాదు అకౌంట్లో పైసలు కాదు అకౌంట్లో పైసలు ఒక్కటి కాదు సబ్సిడీకి విత్తనాలు ఇయ్యి సబ్సిడీ మీద ఎరువులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యి రైతులను ఆదుకో అంతేగాని నువ్వు ఓట్ల కోసం అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేసి పైసలన్నీ ఆగమాగం చేసి ప్రాజెక్టుల మీద రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి అప్పుల పాలు చేసిన ఘనత ఎవరిదంటే ఇది కేసీఆర్ కాదా